రెండున్నర సంవత్సరాల మున్సిపల్ చైర్పర్సన్ ఒప్పందం పంచాయతీ మున్సిపల్ పరువు తీసేలా చేస్తుంది. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మున్సిపల్లో అత్యవసర సమావేశం నిర్వహించగా ఉదయం నుంచే పోలీసులు మున్సిపల్ కార్యాలయం ప్రధాన గేటు ముందు బందోబస్తు నిర్వహించారు. మున్సిపల్లోకి కౌన్సిలర్లు మినహా ఎవరిని అనుమతించలేదు. ఇదిలా ఉంటే 11:30 గంటలకు ప్రారంభమైన అత్యవసర సమావేశం గొడవలతోనే ప్రారంభమైంది. ముందుగా అత్యవసర సమావేశంలో భాగంగా దసరా పండుగకు నిధులు కేటాయిస్తూ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు. ఇదిలా ఉంటే ఒప్పందం మరోసారి రచ్చకు దారితీసింది. ఈ క్రమంలోనే దిగిపోవాలని సొంతపాటి నాయకులే పేర్కొనడంతో గొడవ మరోసారి తారస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే ప్రతిపక్ష కౌన్సిలర్లు సుధాకర్ రెడ్డి, బీజేపీ కౌన్సిలర్ శ్రీదేవిలు మీ పంచాయతీ ఏమైనా ఉంటే మీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకోవాలని, పాలన పరంగా ఇబ్బందులకు గురి చేయొద్దని వారు టీఆర్ఎస్ కౌన్సిలర్లకు సూచించారు. నేను బీఆర్ పార్టీ కౌన్సిలర్స్ అందరికీ
ఉన్నా హలో ఇప్పుడు మనం ఏజెండా పంపించింది 3 డేస్ బ్యాక్ పంపించింది పంపించిన తర్వాత దాన్ని చూసుకున్న తర్వాత వేణుగోపాల్ రెడ్డి గారు ఫోన్ చేశారు అమ్మ మా వాడంలో ఉంటది అని సో నేను పెట్టేశాను ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి ఇప్పుడే అన్ని వాళ్ళ దసరా ఉత్సవాలు కావు ఇప్పుడు నా వాడే ఉంది 25th వాడు నా దగ్గర రావణ దర్శనం కానీ అట్లానే మీరు నా దృష్టి తీసుకొస్తే తక్కువ प्रति वारूपाल कहीं देश विषय में दसरा उ प्रति दर दस्ट प्रति दर लाइट प्रति दर डेवलपमेंट रामेश्वर अलग
मन पटना इंत इतनी मुफ्त ना वाटी वैशाल्यों बैशाल्यों वाटर मन को दूर मैं वेहिकल मैं वाले पनी मल्ल इकाल कहीं मूर्ण ना गंटे पड़ता है अब पनी अच्छे सर इन भूपल कष्ट भूपल कष्ट इन गिरीपल कष्ट कुंपल कष्ट वेहिकल मन అవకాశం లేదు ఇప్పుడు లేడీస్ అక్కడి నుంచి మాట్లాడటం అంటున్నారు ఇస్తున్నారా అసలు అవకాశం
చూసుకోండి అంటే మిమ్మల్ని చైర్మన్ చేశాడు, మిమ్మల్ని చైర్మన్ చేశాడు, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, అందరి కోసం మాట్లాడనియాలి, అందరి కోసం మీరు బాధ చెప్పుకుంటారు, బాధను చెప్పుకుంటారు, అక్కడ ప్రజా సమస్యలు చెప్పుకుంటారు, వాటిని తీర్చాల్సిన బాధ్యత ఎవరైతే మీటింగ్ అవును ఎవరైతే మీటింగ్ నడవనిస్తారో ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు ఏ విధంగా మీరు నా చేసుకుంటారు, ఏ విధంగా కూర్చోబెడతారు. చెప్పట్లేదు కదా, అవును మీరు ఎందుకు మీటింగ్
చేసేది ఇప్పుడే మాట్లాడి ఇప్పుడు ఇప్పుడు కూర్చున్నాకనే చెప్పినా మీరు మీరు అక్కడ కూర్చొని దాన్ని చూసి నవ్వుతున్నారు అప్పుడు నేను ఎట్లా రిసీవ్ చేసుకోవాలి అంటే దాయి పెట్టి నేను ఇక్కడ కూర్చున్నా నేను ఇన్ని రోజుల నుంచి చెప్పలేదు ఇప్పుడు నన్ను చూసి మీరు మాకు కావడానికి రీజన్ ఏంటి అది ఉంటే తెలవాలి కదా ఓమే గారు కాదండి మీరు మాట్లాడిన కొంచెం మాతో మాట్లాడడానికి వస్తారు ఇంతకు ముందు మీరు చెప్తే మాట్లాడాలి లేకపోతే లేదు మైక్ లేదు అని అన్నారు ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు నిన్న మొన్న నుంచి ఈ రెండేళ్ల నుంచి ఎందుకు వస్తుంది ప్రాబ్లం అవును ఈరోజు మీరు రెండు నెలల నుంచి వీడియోగ్రాఫర్ని తీసుకొని వచ్చిండ్రు ప్రెసర్లు వచ్చిండ్రు ఈ రోజు అందరు బయట ఉన్నారు మరి మాట్లాడడం స్టార్ట్ చేయండి అందరు లోపల నుంచి మాట్లాడుతూ ఉన్నారు రికార్డ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్న సమస్య అని చెప్పేసి మాట్లాడాలి మీ దగ్గర ఉందా మా దగ్గర ఉందా చెప్పండి దీనికి సమాధానం ఇచ్చినట్టు
నడిపించేది లేదు. మనం సమస్య కానీ ఎవరు చెప్పుకోవాలి? ప్రతిపక్ష కౌన్సిలర్ మేము పరిశీలన అయిపోతున్నాం. క్రైసిస్ మొదలైతే ఇప్పటి వరకు ఒక ఐదారు మీటింగ్ అయింది. ప్రతి ఒక్క మీటింగ్ కూడా అత్యవసర మీటింగ్. మరి గ్రీన్ బడ్జెట్ తీసుకుని వచ్చారు, కాంట్రాక్ట్ పర్మిషన్ తెచ్చుకున్నారు, మరి ఎన్ని ఖర్చు పెడుతున్నారు, ఎక్కడెక్కడ చెట్లు పెడుతున్నారు, ఏ కౌన్సిలర్ కూడా ఇంటిమేషన్ లేదు, మా వార్డులలో కూడా చేస్తున్నది. ఈరోజు వికారాబాద్ మున్సిపాలిటీలో దసరా పండుగ సందర్భంగా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు మున్సిపాలిటీలో అత్యవసర సమావేశం ఏర్పాటు కాగానే ఎజెండా చదివిన తర్వాత అధికార పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్స్ అందరూ కూడా లేచి చైర్మన్ గారు రాజీనామా చేయాలి, నువ్వు మాకు చైర్మనే కాదు, మీరు మాకు రాయించినటువంటి ఒప్పందం ప్రకారంగా మీరు 200 సంవత్సరాలు చైర్మన్, మరి 200 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మీరు రాజీనామా చేయాలి, మరి ఎవరికైతే మీరు ఒప్పందం చేసిర్రో మరి వాళ్ళని చైర్మన్ కానివ్వాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా గొడవ తీయడం జరిగింది. మరి మేము ప్రతిపక్షంలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మేము ఒకటే క్వశ్చన్ చేసినాం చైర్మన్ గారిని, అక్కడటువంటి అధికార పార్టీ కౌన్సిలర్స్ కూడా చేసి క్వశ్చన్ చేయడం జరిగింది. అయ్యా కౌన్సిలర్స్ గారు, అధికార పార్టీ కౌన్సిలర్స్ గారు, మరి చైర్మన్ గారు, మీ పంచాయతీ మన ఉంటే మీరు ఎమ్మెల్యే గారి దగ్గరనో లేకపోతే పాఠాఫీసులోనో లేకపోతే మంత్రి గారి దగ్గరనో ముఖ్యమంత్రి గారి దగ్గరనో కూర్చొని మీ పంచాయతీ ఎప్పుకోండి. మళ్ళీ ఎవరిని చైర్మన్ దించుతారు, ఎవరిని చైర్మన్ ఎక్కిస్తారు అనేది మీ ఒప్పందాలకే సంబంధం. అది మీ చీకటి ఒప్పందం ఈ 2.5 సంవత్సరాలకు మరి ఇక్కడ ఇంతకు ఒప్పందం జరిగింది అంటే ఎన్ని కోట్లు? ఫస్ట్ వాళ్ళు 8 కోట్లు ఇస్తే మరి వాళ్ళని చైర్మన్ చేసారు, మళ్ళీ ఇప్పుడు రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరి వాళ్ళని దించి ఇంకొకరిని చైర్మన్ చేయాలంటే మళ్ళీ 8 కోట్లు తీసుకొని మళ్ళీ వాళ్ళని దించి ఇంకొక కొత్త వారిని చైర్మన్ చేసుకున్నారన్న సంగతి మీరు మాకైతే చెప్పలేరు, మరి మా ప్రజలు కూడా చెప్పలేరు. కాబట్టి మరి మీరు 4 మందిని కూర్చొని మాట్లాడుకోండి. ఎందుకంటే ఈ సమావేశాలు ఎప్పుడు ఇప్పటి నుంచి అంటే ఇంచుమించుగా ఒక ఐదారు నెలల నుంచి ఎప్పుడు చూసినా కూడా అత్యవసర సమావేశాలు. రంజాన్ వస్తే కూడా అత్యవసర సమావేశం పెడతారు, వినాయక నిమజ్జనం వస్తే కూడా అత్యవసర సమావేశం పెడతారు, వినాయక చవితి వస్తే కూడా అత్యవసర సమావేశం పెడతారు, ఇప్పుడు రాబోయే దసరా పండుగ కూడా అత్యవసర సమావేశం పెట్టి ఈ అత్యవసర సమావేశం పెట్టడం వల్ల లిమిటెడ్ ఎజెండా పెట్టి అంటే ఎక్కడైతే దసరా పండుగకు ఏమవసరం ఉన్నదో అది మాత్రమే ఈ ఎజెండా పొందుపరుస్తారు. ఇవన్నీ ఉంటే ఆ ఎజెండా చదువుతారు, చదివిన తర్వాత అందరూ లేచి ఎజెండా పాస్ అంటారు, మరి చైర్మన్ రాజీనామా చేయాలని చెప్పి గొడవ తీస్తారు. ఎక్కడ కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సిన టైం ఇస్తలేరు. ప్రజాప్రతినిధుల యొక్క టైం మొత్తం సమయం మొత్తం వృధా చేస్తున్నారు ఈ కౌన్సిలర్స్ అందరూ కూడా. మరి ప్రజలందరూ కూడా అధికారం ఉన్నది, ముఖ్యమంత్రి ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు, మంత్రులు ఉన్నారు, మరి వాళ్ళకే అధికారం ఇస్తే వికారాబాద్ పట్టణానికి 34 వార్డులను ఎంతో చక్కగా అభివృద్ధి చేస్తారని చెప్పి టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇస్తే ఈరోజు నువ్వు చైర్మన్ అని, నేను చైర్మన్ అని, చైర్మన్ రాజీనామా చేయాలని, వైస్ చైర్మన్ నేనని వాళ్ళ పంచాయతీ నడుస్తుంది, కానీ ఎక్కడ కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడతలేరు, ప్రజా సమస్యలు తీరుస్తలేరు. మరి అదేవిధంగా అధికారులు ఇంకొక వైపు అయిపోయారు. మరి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని నేను క్వశ్చన్ చేసిన, అయ్యా మన గ్రీన్ బడ్జెట్లో ఎంత బడ్జెట్ ఉన్నది, మరి ఎంత బడ్జెట్ ఎవరు పర్మిషన్ ఇచ్చున్నారంటే ఆయన చెప్తా ఉన్నాడు 35 లక్షల రూపాయలు నేను కలెక్టర్ పర్మిషన్ తెచ్చుకున్నా, మరి నేను ఖర్చు పెట్టుకుంటా ఉన్నా అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. మరి మా వార్డులో కూడా కొన్ని తొట్లు తీసుకొచ్చి పెట్టినారు, మరి అవి ఎవరు డిసైడ్ చేస్తున్నారు, ఆ తొట్లు ఎందుకు పెడుతున్నారు, మరి ఎట్లా అంటే బాడీ నుంచి డిస్కషన్ చేస్తే మరి నాలుగు రకాలుగా చెప్తే ఏది మంచిగా ఉంటే ఆ పాయింట్ తీసుకొని మరి చెట్లు పెడితే బాగుంటుంది. కానీ హైదరాబాద్ ఉంటే మీరు చూసినట్లయితే ఇంచుమించు ఒక 4-5 వర్షాలు చెట్లు పెట్టారు. ఆ ఉన్నటువంటి రోడ్డు అంతా వరకు బీటీ రోడ్ అంతా వరకు కూడా చెట్లు పెడితే మరి పొద్దున ఒక వెహికల్ ఖరాబ్ అవుతుంది. వెహికల్ ఖరాబ్ అయినప్పుడు ఆ వెహికల్ ఎక్కడ పెట్టుకోవాలి వాడు? అంటే ఆ బీటీ రోడ్డు మీద పెట్టుకుని వాళ్ళు రిపేర్ చేసుకోవాలా? కనీసం పక్కకింత జాగా ఉంటే, ఇంత ప్లేస్ ఉంటే రిపేర్ అయిన వెహికల్ పాడైన వెహికల్ పక్కకి పెట్టుకుని వాళ్ళు రిపేర్ చేసుకుంటారు. కనీసం ఇంత పార్కింగ్ అయితే జాగా ఉండాలి కదా, కనీసం ఒక లారీ పెట్టి జాగా ఉండాలి కదా. మీరు డబ్బులు మీరు పర్మిషన్ తీసుకున్నారు కాబట్టి కాదు అని చెప్పి ఇష్టానుసారంగా మీరు ఖర్చు పెట్టకపోతే ఎట్లా? మరి మా వాళ్ళలో కూడా తీసుకొచ్చి మెయిన్ రోడ్లో మొత్తం తొట్లు పెట్టారు. ఆ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి చిన్న చిన్న డివైడర్ల మీద తీసుకొచ్చి తొట్లు పెట్టి దానికి సిమెంట్ నాకిస్తా ఉన్నారు. అది ఎవరన్నా తాగి తాగితే మొత్తం పడిపోతున్నాయని, లేదంటే ఒక చిన్న వెహికల్ తాగితే కూడా కింద పడి పడిపోతాయని. ఇప్పుడు ప్రజాధనం మొత్తం వృధా చేసుకుంటూ ప్రజా సమయం మొత్తం ప్రజల సమస్య తీర్చకుండా ప్రజాప్రతినిధుల యొక్క సమయం మొత్తం వృధా చేసుకుంటూ ఎవరు ఇష్టానుసారంగా వారు వేసుకుంటూ పోతున్నారు. మీరు చైర్మన్ గారేమో వాళ్ళకి అడిగితే వీళ్ళందరూ గొడవ వేస్తున్నారు, మీటింగ్ జరగనించట్లేదు కాబట్టి నేను మీటింగ్ క్లోజ్ చేస్తున్నాను అని చెప్పి హామీ వెళ్ళిపోతుంది. మరి కమిషనర్ గారు అడిగితేనేమో, కమిషనర్ గారు మీరు బడ్జెట్ తెచ్చుకున్నారు కదా, మరి కర్ణాటక నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు కదా, మీరు ఎందుకు తెచ్చుకున్నారు, మరి ఏ విధంగా తెచ్చుకున్నారు, మరి కౌన్సిల్ తెలిపాలి కదా, మీరు ఎందుకు మీ మీటింగ్లో పెట్టలేరు, ఎందుకు ఏజెంట్లో పొందుపరచలేరు అని అడిగితే అన్ని అత్యవసర సమావేశాలు అవుతున్నాయి కదా సార్, సాధారణ సమావేశం లేదు కాబట్టి నేను దీనిలో తీసుకురావాలని చెప్తున్నాను. మరి అంతా కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళంతా కూడా
అధికార పార్టీ చెందినటువంటి చైర్మన్ గానీ కౌన్సిలర్స్ గానీ ఎమ్మెల్యే గానీ ఎమ్మెల్యే గారు అంతా కూడా ఆయన ఇంట్లో కూర్చొని మొత్తం బొంగరం తిప్తా ఉన్నాడు, మొత్తం రాజకీయం నడిపిస్తా ఉన్నాడు. ఈ గొడవ చేయలే కారణం కూడా ఆయననే. మొత్తం ప్రతి ఒక్క విషయం కూడా ఈ గొడవ మొత్తం ఎట్లా చేయాలి ఏం చేయాలని చెప్పి ఎప్పుడైతే ఇక్కడ మున్సిపల్లో మీటింగ్ ఉంటుందో ఇక్కడ 11 గంటలకు ఉంటే అక్కడ 10 గంటలకు అక్కడ మీటింగ్ ఉంటుంది, ఇక్కడ 10 గంటలకు మీటింగ్ ఉంటే అక్కడ 9 గంటలకు మీటింగ్ ఉంటుంది. మీటింగ్ కూడా ఆయన మొత్తం నేను పంపిస్తాడు. ఇవాళ మీటింగ్ లో మీరేం చేయాలి, ఇట్లా ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి, చైర్మన్ ఏం తిట్టాలి, మొత్తం సమావేశాన్ని ఏ విధంగా డిస్టర్బ్ చేయాలి అనేది మొత్తం అలా ఎక్కించి మొత్తం బద్దెక్కించి తోలిస్తాడు. వాళ్ళందరూ వచ్చి లొలి పెడుతుంటారు. మీటింగ్ మాత్రం ఎక్కడో సజావు జరగట్లేదు. ప్రజా సమస్యల మీద ఎవరు కూడా మాట్లాడట్లేదు. మరి మేము మాట్లాడుకుంటే కూడా మమ్మల్ని మాట్లాడుకునే పరిస్థితి లేదు. మేమైతే చాలా గట్టిగా కొట్లాడుతూ ఉన్నాం. మేము ఒకటి చైర్మన్ గారు కూడా ఒకటి చెప్తా ఉన్నాం, అమ్మ చైర్మన్ గారు మీరు చేతనైతే మీరు ఉండండి, కౌన్సిలర్స్ను ఆఫీసర్ను ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఒక దాటిపై తీసుకుని వచ్చి 34 వార్డులను వికారాబాద్ పట్టణంలో ఉన్నటువంటి 34 వార్డులను కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయండి, లేదంటే రాజీనామా చేయండి. ఎవరికి బలం ఉంటే వాళ్ళు చైర్మన్ గా అవుతారు, ప్రజలు బాధపడతారు, ప్రజా సమస్యలు తీరుస్తారు. ఇక్కడ వికారాబాద్ పట్టణంలో డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చైర్మన్ గారికి నేను ఒకటే అల్టిమేటం ఇస్తా ఉన్నా, తప్పకుండా మీరు నెక్స్ట్ మీటింగ్ వరకు ఉంటే ఈ 10-15 రోజులలో మీరు ఈ సమస్యను తీర్చాలి. లేకపోతే ప్రతి మీటింగ్ లో ఇది పంచాయతీ వినడానికి మేము సిద్ధంగా లేము. లేదంటే మేము కూడా పెద్ద ఎత్తున దీని మీద రాష్ట్రాల్లో కొనం, లేకుంటే మున్సిపల్ ముందర కూర్చొని ధర చేసి నిరాదీక్ష కూడా చేస్తాం. కానీ మరి ఈ సమస్యలు ఈ పంచాలు మేము వినడానికి రెడీ లేమని చెప్పి చైర్మన్ గారికి కూడా అల్టిమేటం ఇస్తా ఉన్నా. నేను అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా చెప్తా ఉన్నా, అయ్యా ఎమ్మెల్యే గారు మీరు పెద్ద మనుషులు, మీరు మీ పార్టీ ఇష్యూ ఉంటే మీ కౌన్సిలర్స్ ను మీ చైర్మన్ ను మీ ఇంటికి పిలుపుకొని మీరు పంచా పెట్టుకోండి. అనవసరంగా మీ చైర్మన్ పంచాదు, వైస్ చైర్మన్ పంచా తీసుకుని వచ్చి ఈ రోజు ఈ అత్యవసర మీటింగ్ లో కానీ లేకుంటే మున్సిపల్ సాధారణ సమావేశంలో కానీ మీరు పంచాలు పెట్టకండి, ప్రజలను పాడు చేయకండి, ప్రజలను పరిశాన్ని చేయకండి అని చెప్పి ఈ సందర్భంగా ఎంతో బలంతో సెలవుకుంటారు. థ్యాంక్ యూ. ఎందుకంటే నేను మీటింగ్ హాల్కి నిన్ను అలౌ చేయలేకపోయినా. ఎందుకంటే మనకి గవర్నమెంట్ ప్రకారం ఏముందంటే ఈసారి 2019 యాక్ట్ ప్రకారం ప్రెస్ వాళ్ళని మీటింగ్ హాల్కి అంటే అలౌ లేదు. కాకపోతే మీటింగ్ జరిగిన తర్వాత కమిషనర్ ఛాంబర్లో కమిషనర్ కానీ లేదంటే చైర్పర్సన్ ఛాంబర్లో చైర్పర్సన్ కానీ కంపల్సరీ బ్రీఫ్ ఇవ్వాలి. సో మీరందరూ నన్ను క్షమించాలి ఫస్ట్, ఎందుకంటే యాక్ట్ అగెన్స్ట్ అయితే నేను పోవద్దు కదా. ఎందుకంటే ఇప్పుడు సభ నడిపించేది అధ్యక్షురాలిగా సభాధ్యక్షురాలిగా నా మీద ఉంటుంది కాబట్టి రేపటి నాటికి ఏమున్నా కానీ మళ్ళీ నాకు మీద బాధ్యత వస్తుంది. సో నేను అలో చేయలేకపోయినా సారీ అందరికి. వీడియోగ్రాఫర్ ఉంది, వీడియోగ్రఫీ చెయ్యొచ్చు. నేను ఇందాక కూడా మీకు చూపించిన అదే వీడియోగ్రఫీ చెయ్యొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా చట్టపరమైన చర్య ఉంటే నా మీద ఉంటుంది. నాకేముంది చెప్పండి, మీరందరూ నా వెల్విషర్స్, మీరందరు వికారాబాద్ డెవలప్మెంట్ కోసం పాటుపడుతున్నారు కాబట్టి మీరు లోపలికి వచ్చినారా మీరు నాకేం ఇబ్బంది ఉంటుంది చెప్పండి. ఒకవేళ వస్తే కూడా నాకేం ఇబ్బంది ఉంటుంది. ఇంకా వాళ్ళందరూ ఎట్లా గొడవ చేస్తుంది అనేది ప్రజలకు ఇది పోతుంది, నాకు కూడా ఇదే కదా. కాకపోతే నాకు ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అట్లా చేయడం కాదు. ఇంకోటి ఏముందంటే ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ఎవ్రీ మీటింగ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆర్ కార్పొరేషన్ షెల్ బి వీడియోగ్రాఫీ, వీడియోగ్రఫీ కంపల్సరీ చేయాలి అని యాక్ట్లోనే రాసింది. దాని ప్రకారమే నేను వీడియోగ్రఫీ చేస్తున్నాను, అంటే ఇది నా సొంత నిర్ణయం అయితే కాదు. అయితే మీరు కొంచెం కొంతమంది కౌన్సిల్స్ ఏం క్వశ్చన్ చేసిందంటే 2 సంవత్సరాల నుంచి లేదు వీడియోగ్రఫీ, ఇప్పుడు ఎందుకు చేపిస్తున్నారు అని అడుగుతున్నారు. 2 సంవత్సరాల నుంచి గొడవలు అవి ఏం లేదు, సాఫీగా డెవలప్మెంట్ జరుగుతూ పోయింది. ఇంకా ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి అది కూడా నేను ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ నుంచి సిడిఎంఏ నుంచి తీసుకొని చేస్తున్నాను. ఏది కూడా విరుద్ధంగా చట్ట విరుద్ధంగా ఆర్థిక విరుద్ధంగా మాత్రం నేను పోవట్లేదు. అయితే ఇవాళ మనం దసరా సందర్భంగా ఉత్సవాల కోసం సమావేశం పెట్టుకున్నాము. దీంట్లో మొత్తం అన్ని 13 రకాలైన ఎజెండా అంశాలు పెట్టినాం. 10,06,000 ఫండ్ కేటాయించినాం, అంటే దసరా నవరాత్రి ఉత్సవాలు. మరి ఇంకొకటి ఏంటంటే బతుకమ్మ చీరల పంపిణీ కోసం 1 లక్ష, ఇంకోటి ఫ్లెక్సీ బ్యానర్స్ కుర్చీలు అదే బతుకమ్మ సారీస్ పంపిణీ దగ్గర అన్ని వాడాల దాని కూడా 1 లక్ష. ఈ రెండు తప్ప మిగతా మొత్తం అన్ని దసరా ఉత్సవాల గురించే ఉంది, మీకు నేను ఒక కాపీ ఇస్తాను మీరు చూసుకోండి. అయితే ఒక కౌన్సిలర్ అంటే ఫస్ట్ వార్డ్ వేణుగోపాల్ రెడ్డి గారు, ఆయన కూడా మా దృష్టికి ఏం తీసుకొచ్చిందంటే మేడం మా దగ్గర కూడా అంటే కొత్తగడిలో కూడా దసరా ఉత్సవాలు జరుగుతాయి, మాకు ఫండ్ అలాట్ చేయలేదు కాబట్టి ఇది కూడా కొంచెం కన్సిడర్ చేయండి అని రిక్వెస్ట్ చేసిండ్రు. సో దాని ప్రకారం మళ్ళీ టేబుల్ ఎజెండా ఏం పెట్టినామంటే 30,000 1వ వార్డు 12వ వార్డు 13వ వార్డు దసరా వివిధ దసరా పండుగ సందర్భంగా కొత్తగడి వార్డు 1, 12, 13 వివిధ ఏర్పాట్లు చేయటం అని చెప్పేసి 30,000 టేబుల్ ఎజెండాలు పెట్టడం జరిగింది. అట్లనే మా డీఈ గారు ఏమన్నారంటే మేడం ఎలక్ట్రిసిటీ ఏదైతే చేస్తున్నామో మనము దీంట్లో ఈ ఏజెండాలో 1 లక్ష 2 లక్ష మాత్రమే పెట్టినాము, సో సరిపోదు ఇంకొక 1 లక్ష పెట్టాలి అని అడిగినందుకు డీఈ తక్కువ
అవును కరెక్ట్ కదా అనిపించింది నాకు కూడా. సో ఇవన్నీ అనమాట ఈ రెండు అంశాలతోనే అదనపు ఎజెండా పెట్టడం జరిగింది. మీకు అందరికీ తెలుసు ఆ రోజుకి.